గారికి శనార్తులలా. అవును, అసలు మనం గెలుస్తుందనుకున్న టీము గెలవకపోతే మనకు ఏమనిపిస్తుంది? యానో తెలవని బాధ అవుతుంది. పుసుక్కున విజయమాల పేరెత్తినో లేదో బెంగళూరు ఓడిపాయ. కోయలన్న గిట్ల చల్లబడ్డాడు. ఏంది మా అన్నకి బక్కోడు ఏందో మాట్లాడుకుంటురు బానే. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. అన్న పైసలు ఏమైందన్నా? గల్లీలో కనబడవు మళ్ళా అరే పోనిరా, నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకుందాం. ఓకే టెన్షన్ అడగరా, ఇస్తారా? నేను ఉన్నాగారా, మంచిగా ఆడిరు. కానీ నీకు ఒకటి అర్థమవుతుంది, అసలు అలా ఆడుతురు అనుకుంటున్నావా? ఇక్కడ చోలో బ్లూటూత్ చూసినప్పుడు నేను బ్లూటూత్ లా అరే యార్కర్ వాడుతుంది, జాగ్రత్తగా ఆడు. అరే చెల్లె, నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నాడు, జర చెప్పు పిల్లగానికి. అరే పిచ్చా, నీకు నేను నిన్న చెప్పిన ఇట్లా ఇన్ స్వింగ్ ఎయిర్రా అంటే ఇన్ స్వింగ్ పడ్డది, అవుట్ అయ్యారు. అవుట్ స్వింగ్ ఎయిర్రా అంటే అవుట్ స్వింగ్ పడ్డది. ఆ క్యాచ్ మాత్రం గడ పెట్టినా గౌతలో పోయి క్యాచ్ పట్టురా అని చెప్పేసి చెప్తాను. కొడతాను బయట, ఇంటే బయట కనిపించక చెప్పు. నువ్వు తమ్ముడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, తాగొచ్చినావా? ఏమి తాగుతారా అన్న? తాగవరా నువ్వు, బొరుతా వల్ల అబ్బా చూడు ముఖం చూపిరా రే. అవన్నా గట్టిట్లో పెడతావా అందరి చెల్ల పుల్లు ఎట్లా వస్తాయన్న నీకు? ఏం రా ఐడియాలే కదా, ఇవే బట్టగాజు మాటలు. అరే నువ్వు ఇవాళ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ కాకపోతే రోజు నేను నమ్ముకొని అంద పురాలు అందరికి చెప్తున్నా, మా ఇంట్లో చెప్తున్నా అట్లా చెప్తా. తిరగ చూసేసరికి నా పని అవుతుంది. నిన్ను నమ్మి ఎట్లా చేసుకున్నా తెలుసాగా, అన్నీ పోయినాయి తెలుసా? ఇంకా నమ్ముతా నేను మంచిగా పోతున్నా. ఏందో బక్కోనికి ఇట్లా బాగానే కోపం వస్తుంది ఈ మధ్య. ఆయన ఆయనకి ఇటువంటి పోరాగాలు మనం ముంగడు ఎంత బచ్చ చెల్లె చెప్పడం మర్చిపోయినా. ఇవాళ ఇట్లా జోరుదారు మ్యాచ్ ఉందిగా రాజస్థాన్ ఇంకా ముంబై, ఖతర్నాక్ ఫైట్ ఉంటుంది. ఇవాళ ఇట్లా ఏమవుతుందో నాకు మాత్రం తెలియదు. ఎవరు గెలుస్తారని ఇట్లా చెప్పలేదు రెండింటికి, రెండు టీంలే. ముంబైకి మాత్రం ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. సరేనా, ఒక్క నుంచి ఒకటి ఫోన్ వస్తుంది. అరే ఇవాళ ఎవరు గెలుస్తారు తెలుసారా నీకు? నేను చెప్తాను, నేను ఉన్నాగారా నీకు చెప్పానీకే. అరే మహేష్ గాడ అదే బాగా వేస్ట్ గాడు వదిలేసి అని అట్లే చెప్తుంటాడు, టామ్ టామ్ చేస్తుంటాడు. నీ బొందరా, నీ బొంద. అరే అవును గారా, బతుకమ్మ ముందు ఆగరా, మా చెల్లెకి గుర్తు చేస్తాను ఆగరా. చెల్లే మర్చిపోయిన బతుకమ్మ పండగ వస్తుంది, ఏం చేద్దాం ఈసారి? నీ అవ్వ కరోనా టైంలో బతుకమ్మ ఇట్లా చేసుకున్నాము. అవునన్నా, నాకు ఇట్లా మస్తు కోరిక ఉంది బతుకమ్మ ఆడాలని. మనం దీనికి ఏదో ప్రోత్సహించాలి. రేపు చెప్తా బతుకమ్మ ఎట్లా చేసుకోవాలి ఏం కథ, రేపు చూద్దాం ఆ కథ. కానీ మాయదారి కరోనా ఏం చేస్తుందో ఏమో. మన పోరగాళ్ళు అందరినీ పిలిచి అన్ని పూలు తెంపుకరామని చెప్తా ఊళ్ళకెళ్ళి, మెల్లగా దొంగసాటుగా తెప్పుకొచ్చుకొని ఇంట్లో బతుకమ్మ పెద్ద పెట్టుకొని బతుకమ్మ బతుకమ్మ అలా కలుస్తా. నేను అర్జెంట్ పాను పోయి వస్తా. జర చూడన్న పానం గుంచుతాను తాడనీకే. గయ్యాలో కూడా ఖతర్నాక్ మ్యాచ్ ఉంది బోన్రి, రోజు చెప్తున్నాని గుస్సా కాకు రేమంటున్నా. ఏదో అందరికి గుర్తు చేయాలని చెప్తున్నా నేను. గయ్యాల ముంబైకి ఇంకా రాజస్థాన్ కి కిరాక్ మ్యాచ్ ఉంది నొల్లా. ముంబై జోరికి కళ్ళం వేస్తారో లేదో తెలియదు గానీ, ఓ తివాటి అన్న ఒక్క మ్యాచ్ లోనే ఆడినావు అని అందరు గుస్సా అవుతురు నీ మీద. జర మళ్ళా సుక్కలు చూపించి గెలిపించే అన్న. ఫ్యాన్స్ బాగా నమ్మకం పెట్టుకుర్రు నీ మీద. కనీసం మా పోరగాళ్ళ గురించి అయినా ఆడన్నా జర ఈరోజు. ఇదల్లా అయ్యాలి కథ ఈరోజుకి ఉంటాం అలా.